పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో 10 ఫైర్ ఇంజిన్లతోని మంటలార్పుతున్నారు సిబ్బంది. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారు చేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్లోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు దీంతో భారీగా ఎగిసిపడుతుండగా 10 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది మంటలను అరుపుతున్నారు. సీరం ఇన్స్టిట్యూట్లో కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ను తయారు చేస్తున్నారు. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. 10 ఫైర్ ఇంజన్లతో మంటలు అరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ రామకృష్ణ నుండి తెలుసుకుందాం. రామకృష్ణ, సీరం ఇన్స్టిట్యూట్లో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? దేశంలో ఎంతో ప్రఖ్యాతి గాంచినటువంటి సీరం ఇన్స్టిట్యూట్, ఇది మహారాష్ట్రలోని పూణేలో ఉంది. మరి ఇటీవల మనకి వ్యాక్సిన్ కూడా తయారు చేసిన ఘనత పూర్వం సీరం ఇన్స్టిట్యూట్ దక్కింది. మరి ఈ నేపథ్యంలో ఈ ఇన్స్టిట్యూట్ లో భారీగా అగ్ని ప్రమాదం జరగడం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. టెర్మినల్ గేట్ వద్ద మంటలు చెల్లాగే వాటిని ఆపేందుకు దాదాపుగా 15 అగ్నిమాపక శకటాలు ఇక్కడికి వచ్చి మంటలు ఆర్పుతున్నాయి. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. ప్రమాదం ఎందుకు జరిగింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే లోపల ఎంత ప్రాణ నష్టం జరిగిందా, లేకపోతే ఆస్తి నష్టం ఏమైనా జరిగిందా, ఏం జరిగింది అనేది తెలియాల్సింది. ఎందుకంటే సీరం ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనకి ప్రతిష్టాత్మకమైన కోవిడ్ మందుని, కోవిడ్ వ్యాక్సిన్ ని సరఫరా చేస్తుంది. ఇప్పటికీ అనేక మన దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలకు సీరం ఇన్స్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్ ని సరఫరా చేసింది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ఏం జరిగి ఉంటుంది అనేది చాలా అందరిలో కూడా ఆందోళన కలిగిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇంకా ఇప్పటికే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మరిన్ని విషయాలు దీనికి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. ఈ మరి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని ఈ సీరం ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది. మరి వ్యాక్సిన్ ఏమైనా దెబ్బతిందా, లేకపోతే వ్యాక్సిన్ కొన్ని కోట్ల డోసుల వ్యాక్సిన్ కూడా తయారు చేసి పెట్టింది. మరి ఈ వ్యాక్సిన్ ఏమన్నా ఇంకా ఇన్స్టిట్యూట్ లో ఏమైనా ఉందా, మరి ఈ వ్యాక్సిన్ ఏమన్నా నష్టానికి గురైందా ఏంటనేది ఇంకా అధికారులు చెప్పలేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ మంటలు భారీగా చెలరేగుతున్నాయి. ఇక్కడ మంటలు చెలరేగుతున్న నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది అలాగే మహారాష్ట్ర పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇక తాజా పరిస్థితిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఆరా తీశారు. డీజీపీకి అక్కడ పరిస్థితిని వెంటనే అంచనా వేసి వెంటనే నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీ కూడా చెప్పినట్లు తెలిసింది. ఎందుకంటే కీలకమైన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇక్కడ ఉంది. మరి ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఉండటం వల్ల దీని ప్రఖ్యాతి, దీనికి భద్రతను కూడా భారీగా పెట్టారు. మరి అయినప్పటికీ కూడా ఇలాంటి అగ్ని ప్రమాదం ఎందుకు జరిగి ఉంటుందనే దాని మీద కూడా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి కొద్దిసేపట్లో ఏం జరిగింది అనేది ఒక నివేదిక బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.